చచ్చిపోదామనుకున్న సీతమ్మని తన మాటలతో బ్రతికించారు స్వామి హనుమ. బ్రతుకుందామనుకున్న సీతమ్మని తన మాటలతో చనిపోయేటట్టు చేశాడు రావణాసురుడు. నీ మాట ఎలా ఉండాలి అన్న దాన్ని బట్టి నువ్వు ఎలా బ్రతుకుదాం అనుకుంటున్నావు అన్నది నిశ్చయం అయిపోతుంది. అందుకే మాట పరుషముగా ఉండకుండా పరమ సరళంగా, అది అవతల వారికి అభ్యున్నతికారకమైనటువంటి వాక్కు మాట్లాడాలి తప్ప వాక్కు కాలక్షేపం కోసం ఉపయోగించుకోవడం ఎన్నడూ కాదు. చూడండి, పరమేశ్వరుడు 5 పైసలు ఖర్చు పెట్టకుండా సంతోషంగా గడిపేయడానికి మార్గం ఏమిటి అంటే కబుర్లు చెప్పుకోవడం. కొంతమందికి అసలు అక్కర్లేని మాటలు వచ్చి మాట్లాడుతుండడం వల్లే ఏమవుతుందంటే ఎంతో ప్రియంగా చూసేటటువంటి వాళ్ళు కూడా దూరంగా జరిగిపోతారు. వీడు వచ్చి దగ్గర కూర్చుంటే అక్కర్లేని ప్రస్తావనలు వస్తున్నాయి. రేపటి నుంచి వీడిని ఎక్కువసేపు దగ్గర కూర్చోబెట్టుకోకూడదు అనుకుంటాడు. ఎందువల్ల వచ్చిందది? నోరు ఉంది కదా అని ఏం మాట్లాడుతున్నావో, మాట్లాడే ముందు అది మాట్లాడచ్చా మాట్లాడకూడదా, అది అవసరమా, ఇప్పుడు ప్రస్తావించాలా ప్రస్తావించకూడదా, ఏ నియంత్రణ లేకపోవడం. కామకోటి పీఠాధిపత్యం వహించిన మహాపురుషులు చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు ఎవరైనా ఏదైనా చెప్తుంటే చెవులు రిక్కించి వినేవారు. అవతల వారు తమంత తాముగా చెప్పడం అయిపోయే వరకు వినేవారు. తాను జవాబు చెప్పవలసి వస్తే వెంటనే చెప్పేవారు కాదు, కళ్ళు మూసుకొని 1 నిమిషం బాగా ఆలోచించి అప్పుడు జవాబు చెప్పేవారు. ముందు అవతల వారు చెప్పినది వినడం రావాలి. విన్న తరువాత తాను కాపట్యం లేకుండా, మనసులో కపటం లేకుండా మాట్లాడడం రావాలి. మనసులో దాపరికం పెట్టుకుని మాట్లాడకూడదు. ఉన్నది ఉన్నట్లు మాట్లాడడం, ఆ మాట మాట్లాడేటప్పుడు బహుమెత్తగా మాట్లాడగలగడం, ఇది ప్రజ్ఞ. ఎక్కడెక్కడ ఎప్పుడెప్పుడు ఎలా మాట్లాడాలో, ఎలా మాట్లాడితే అభ్యున్నతి కలుగుతుందో లోకానికి నిరూపణం అనేక కోణాలలో చేసినటువంటి మహాపురుషుడు స్వామి హనుమ. అందుకే హనుమ యొక్క పాదములు పట్టుకుంటే వచ్చేదేది అంటే అసలు మనిషి మనిషిగా బ్రతకడం అలవాటు అవుతుంది. అందున ఇవాళ ఉన్నటువంటి సమాజానికి హనుమ యొక్క సేవ అత్యంత అవసరం. మీరు ఎక్కడ చూడండి, వ్యగ్రతతో కూడుకున్నటువంటి మాట ఉన్నటువంటి సమాజంలో మాట 10 మందికి శాంతికరమైనది కావాలి అంటే హనుమత్ సేవ ఎంతో అవసరమైనటువంటి స్థితి. అందుకే మీరు హనుమ యొక్క జీవితాన్ని పరిశీలన చేస్తే, వారు చిరంజీవి, వారు ఇప్పటికీ ఉన్నారు, ఇప్పుడు నేను చెప్తున్నది కూడా వారు ఇక్కడే కూర్చుని వింటున్నారు, నాకేమీ సందేహం లేదు. కాబట్టి అటువంటి మహానుభావుడి యొక్క జీవితాన్ని మీరు ఒక్కసారి పరిశీలన చేస్తే అసలు ఆయన ఈ లోకానికి అందించినటువంటి అద్భుతమైన సందేశం మీకు అర్థమవుతుంది. అసలు స్వామి పేరే హనుమ. హనుమ అంటే హనువుల సంబంధం ఉన్నవాడు అని. హనువులు అంటే దవడలు. ఈ దవడలు కదులుతాయి. ఈ దవడల కదలిక మీద 2 రకాలైన అభ్యున్నతి ఆధారపడుతుంది. ఈ దవడలు ఎంతకాలం శక్తివంతంగా కదులుతాయో అంతకాలం శరీరం బలంతో ఉంటుంది. ఈ దవడలు కదలడం బలహీన పడిపోయింది అనుకోండి, దవడ బలహీన పడ్డం అంటే దవడ లోపల దవడ మీద అమర్చబడినటువంటి దంతపంక్తి ఊడిపోయింది అనుకోండి, బలం కోల్పోయింది అనుకోండి, బలిష్టమైన ఆహారాన్ని తినలేడు. అలా తినకపోతే శరీరము బలంతో ఉండదు. 2, మంచి దవడలు, బలమైన దవడలు ఉన్నవాడు అన్న మాటకు అర్థం ఏమిటంటే మంచి మాట మాట్లాడగలిగినటువంటి ప్రజ్ఞాశాలి అని. ఒకడు చిరస్థాయి దేని వలన పొందుతాడు అంటే మాటల చేత పొందినంత తేలికగా దేని చేత సాధ్యం కాదు. మాట చేత చేసేటటువంటి ఉపకారం అనన్య సామాన్యమైన ఉపకారం. మీరు అన్నం పెడితే 1 పూటకి కడుపు నిండుతుంది. మీరు ఓ శస్త్రచికిత్స చేయిస్తే కొంతకాలం శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. మీరు ఏదో ఓ ఇల్లు కట్టిస్తే అతను కొంతకాలం ఆ ఇంట్లో ప్రశాంతంగా బ్రతకగలుగుతాడు. కానీ మీరు ఒక మంచి మాట మాట్లాడితే దాని వలన అవతలవాడి జీవితం బాగుపడితే 1,00,000 జన్మలు వాడి జీవుడు తరిస్తాడు. మాటకున్న శక్తి దేనికి లేదు.
మాట మనిషిని అభ్యున్నతి పథంలో పైకి ఎత్తేస్తుంది. వినరాని మాటలు వినడం వల్ల ఎంత పైనున్నవాడు కింద పడిపోతాడు. అందుకే హనుమ అంటే హనువుల శక్తి ఉన్నవారు అంటే ఆయన దవడల కదలిక అటువంటిది. ఆయన నోటి వెంట వచ్చినటువంటి మాటలు ఏవి ఉంటాయో ఆ మాటలు సారభూతములై ఉంటాయి. విషయాన్ని బాగా పరిశీలించి అర్థం చేసుకుని ఆయా సందర్భాల్లో ఎలా మాట్లాడాలో అలాగే మాట్లాడతారు. తప్ప ఒకప్పుడు మాట్లాడవలసినటువంటి మాట ఎంత స్థాయిలో ఎలా ఉండాలో అలా ఉండకుండా నీరసపడి మాట్లాడడం, మంచి సందేశాత్మకంగా అవతల వారికి ఉపశాంతినిచ్చి మాట్లాడవలసినప్పుడు అలా మాట్లాడలేకపోవడం, ఇటువంటి లక్షణాలు హనుమయందు ఉండవు. అందుకే హనుమ మాట్లాడేటటువంటి తీరుని మీరు పరిశీలిస్తే అసలు అది జీవితం మీద ఒక అద్భుతమైనటువంటి ప్రభావాన్ని చూపించి ఒక పెనుమార్పుని తీసుకొస్తుంది. నేను మీకు ఒక ఉదాహరణ చెప్పాలి అంటే మాట మాట్లాడేవాడికి ఎప్పుడూ ఒక లక్షణం ఉండాలి. ఏ లక్షణం ఉండాలి అంటే ఈ క్షణంలో నేను ఈ మాట మాట్లాడితే అవతల వాడు నన్ను మెచ్చుకుంటాడా మెచ్చుకోడా, అది మాట మాట్లాడేవాడికి ఉండవలసినటువంటి ప్రథమ లక్షణం కాకూడదు. నేను ఇప్పుడు ఇలా మాట్లాడేస్తే అవతలవాడు మెచ్చుకుంటాడు అందుకు నేను మాట్లాడతాను కాదు, అలా ఉండకూడదు. అవతలవాడు నన్ను సరిగా అర్థం చేసుకోనివ్వండి చేసుకోకపోనివ్వండి, నేను సత్యమే మాట్లాడతాను, నేను ఉన్న విషయమే మాట్లాడతాను, అవతలవాడికి ప్రయోజనం కలగడానికి మాట్లాడతాను. అందుకే రామాయణంలోనే మారీచుడు ఒక మాట అంటాడు, సులభాహ పురుషారాజన్ సతతం ప్రియవాదిన అప్రియస్యతు పథ్యస్య వక్త శ్రోత చ దుర్లభ. మనకి ఎందుకు వచ్చిన గొడవ, చాలా బాగుందండి మీరు చేసిన పని చాలా మంచిది అనో మాట అన్నాం అనుకోండి, అవతల వాడికి మనం శత్రుభావం, అందరితో పాటే మనం పాపం ఆయన ఏం చేశాడండి చాలా మంచివాడండి ఆయన మన పక్షానే ఉన్నాడంటారు. కాదు, నిజంగా నీ మేలు కోరినవాడైతే వాడొక్కడే ధైర్యం చేసి ఉన్న మాట ఉన్నట్టుగా మాట్లాడతాడు. వాడు నిజంగా నీ అభ్యున్నతిని కోరుకున్నవాడు, అందుకే వాడు మాత్రమే సత్యాన్ని మాట్లాడతాడు. అప్రియస్యతు పథ్యస్య వక్త శ్రోత చ దుర్లభ. అవతలవాడు నన్ను నింద చేస్తాడేమో, ఇలా మాట్లాడితే నన్ను అర్థం చేసుకోడేమో అన్న అనుమానం ఉన్న దాపరికం లేకుండా ఉన్న విషయాన్ని ఉన్నట్టుగా చెప్పేవాడు కోట్ల కోట్ల మందిలో ఎక్కడో ఒక్కడే ఉంటాడు. అటువంటి వాడు దొరికినా వినేవాడు ఉండడు. ఒకవేళ అలా చెప్పగలిగిన వాడు, వాడి మాట వినగలిగిన వాడు ఇద్దరుంటే వాళ్ళకన్నా గొప్ప క్షేత్రం తీర్థం లోకంలో ఇంకోటి లేదన్నారు. అందుకే సులభాహ పురుషారాజన్ సతతం ప్రియవాదిన అప్రియస్యతు పథ్యస్య వక్త శ్రోత చ దుర్లభ. అందుకే మాట మాట్లాడడంలో ఆ నైపుణ్యం ఉండాలి, అది కర్తవ్యతానిష్ట అంటారు. మీరు హనుమ యొక్క జీవితంలో ఆయన మాట్లాడే తీరు చూడండి. అగ్ని పరీక్ష ఆయనకి కొన్ని కొన్నిసార్లు కిష్కింధకాండలో వీళ్ళందరూ బయలుదేరారు. శరత్కాలంలో పంపించాడు సుగ్రీవుడు, ఒక నెల గడువిచ్చాడు. దక్షిణ దిక్కుకు వెళ్ళిన వానరులకు అదే చెప్పాడు, ఒక నెల లోపల మీరు అన్వేషణ పూర్తి చేసి సీతమ్మ జాడ కనిపెట్టి వెనక్కి రావాలి. ఒకవేళ ఒక నెల లోపల మీరు సీతమ్మ జాడ కనిపెట్టి వెనక్కి రాలేకపోతే మీ అందరికీ శిరఛేదం చేస్తాను. అది కనిపెట్టైనా రండి, కనిపెట్టకపోయినా పర్వాలేదు, మీరు ఆ జాడ కనిపెట్టకపోయినా పర్వాలేదు, కాలం మాత్రం ప్రధానం, నెల లోపల తిరిగి వచ్చేయాలి. నెల పూర్తి అయిపోయిన తరువాత తిరిగి వస్తే మాత్రం శిరఛేదం అని చెప్పాడు. కాలమునకు అంత విలువ. అందరూ తిరిగి వచ్చారు. దక్షిణ దిక్కుకి వెళ్ళిన వాళ్ళు స్వయం ప్రభా బిలంలోకి వెళ్ళిపోయారు. ఆ బిలంలోకి వెళ్ళిపోవడంలో వాళ్ళు దారి తప్పిపోయారు. వాళ్ళు బయటికి వచ్చిన తరువాత చూశారు ప్రకృతి వంక చెట్లన్నీ చిగర్చి ఉన్నాయి. ఓ వసంత ఋతువు వచ్చేసింది. వసంత ఋతువు వచ్చిందంటే శరత్కాలం అయిపోయింది, హేమంత ఋతువు అయిపోయింది, వసంత ఋతువు వచ్చేసింది. వసంత ఋతువు వచ్చేసిన తర్వాత మనం వెనక్కెడితే ఊరుకోడు, సుగ్రీవుడు శిరఛేదం చేస్తాడు. అందుకని మనం వెనక్కెళ్ళద్దు. యువరాజు అంగదుడు, కానీ ఒక్కొక్కడి యొక్క ఆలోచన తీరలా ఉంటుంది. మట్టి ముద్ద నేల మీద పడితే అంటుకుపోతుంది అంతే, ఇంకా పైకి లేవదు. బంతి కింద పడితే పైకి లేస్తుంది. అంగదుడు అన్నాడు, సుగ్రీవుడు నాకు పినతండ్రి, వాలి తండ్రి, నాకు కావాలని రాజ్యం ఇవ్వలేదు, రామచంద్రమూర్తి చెప్పాడు కాబట్టి ఇచ్చాడు యవరాజ్యం. ఎప్పటి నుంచో నా మీద కోపం ఉంది, ఎందుకంటే నేను వాలి కొడుకుని, నన్ను ఎలా చంపాలా అని చూస్తున్నాడు, అందుకే దక్షిణ దిక్కుకు పంపాడు.
అందుకు పంపాడా సుగ్రీవుడు. అందుకే స్వయం ప్రభాబిలంలో ఉండిపోయాను. ఇప్పుడు మనం వెనక్కిడితే సుగ్రీవుడు మన కుత్తుకలు కత్తిరించేస్తాడు. అక్కడికెళ్ళి చచ్చిపోవడం కన్నా ఇక్కడ ప్రాయోపవేశం చేయడం మంచిది. కాబట్టి మనం ఇక్కడే మరణిద్దాం, వెనక్కి వెళ్ళద్దు. నిష్కారణంగా సుగ్రీవుడి చేతిలో చచ్చిపోయే కన్నా ఇక్కడే చచ్చిపోదాం. కొంతమంది లోకంలో ఎలా ఉంటారంటే, ప్రభువు చెప్పాడు కాబట్టి అది వాళ్ళకి ఇష్టం ఉండనివ్వండి, ఇష్టం కాకపోనివ్వండి, ఎందుకు వచ్చిన గొడవ, ఇప్పుడు మనం ఎందుకు వ్యతిరేకంగా మాట్లాడడం, అందుకని ఉన్న సత్యాన్ని మాట్లాడరు. కొంతమంది సత్యం మాట్లాడడానికి ధైర్యంతో బతుకుతారు, వాళ్ళు లోకానికి దార్శనికులు. కాబట్టి మిగిలిన వాళ్ళందరూ అన్నారు, అవునవును నిజమే, ఒక్క నిన్నే కాదు అసలు వానర సైన్యంలో ముఖ్యులందరినీ కూడా, బలవంతులందరినీ కూడా దక్షిణ దిక్కుకు పంపాడు. అంటే ఏమిటి దాని అర్థం? వీళ్ళు ఎలాగో నెలలో తిరిగి రాలేరు, వీళ్ళందరినీ చంపేస్తే శత్రుశేషం పూర్తయిపోతుందని అందుకుని ముఖ్యుల్ని పంపించాడు. మనం వెనక్కి వెళ్లకుండా ఉండడం మంచిది, కానీ చచ్చిపోకుండా బతికుండడానికి మార్గం ఏం లేదా? అంటే వాళ్ళకి నిజంగా చచ్చిపోదామని ఉందా? వాళ్ళకి చచ్చిపోదామని లేదు, బతికుందామని ఉంది. మరి ఎలా సుగ్రీవుడికి తెలియకుండా ఎలా బ్రతికుండాలి? అంటే అందులో అంగదుడు అన్నాడు, మనం మళ్ళీ బిలంలోకి వెళ్ళిపోదాం. ఈ బిల ఉన్నట్టు ఎవరికీ తెలియదుగా, అక్కడ నీళ్లున్నాయి, దుంపలున్నాయి, పళ్ళున్నాయి, అవి తింటూ ఉందాం. అందరూ ఒప్పుకున్నారు, రండి వెళ్ళిపోదాం బిలంలోకి. వీళ్ళందరూ నిజంగా అంగదుడి వెంట వెళ్ళడానికి సిద్ధపడిన వాళ్ళు కారు. వీళ్ళు 2 రోజులే ఉంటారు. నిఖార్సుగా నిగ్గు తేలి కాలపరీక్షకి తట్టుకుని తన వెనక నిలబడగలిగిన వాడు, తన హృదయాన్ని అర్థం చేసుకున్నవాడెవరో కాలం జల్లెడ పట్టి తేల్చేస్తూ ఉంటుంది. హనుమ ఒక్కడే మహానుభావుడు.